Hello and hi friends, welcome back to Krishna's tutorials. Andhra Pradesh CM YS Jagan nirvahinchina atuvanti meeting lo konni important updates unnai. Vatini short and sweet ga ee video lo maatladukundam. Number 1, colleges to reopen on October 15. October 15 intermediate degree PG anni colleges kuda terchukonunnayi. Mari syllabus ee vidhanga complete chestar anna dan meeda spashtata ledu. Offline ledha online rendu kalpi kuda manaku syllabus complete chese avakasalu unnayi. Number 2, అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఎంసెట్ ఐసెట్ ఈసెట్ లాసెట్ ఎడ్సెట్ ఎట్సెట్రా అన్ని కూడా సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సెప్టెంబర్ 3rd వీక్ నుంచి ఎంసెట్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పారు. నెంబర్ 3, స్టూడెంట్ నీడ్ టు చూజ్ వెదర్ టు స్టడీ హానర్స్ ఆర్ జనరల్ డిగ్రీ వైల్ అడ్మిషన్స్. హానర్స్ డిగ్రీ అంటే 4 ఇయర్స్ కోర్స్ అండి, జనరల్ డిగ్రీ అంటే 3 ఇయర్స్ కోర్సు. సో హానర్స్ డిగ్రీలో కొంచెం డెప్త్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి కోర్సుకి హానర్స్ అండ్ జనరల్ డిగ్రీ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. విద్యార్థులు అడ్మిషన్ పొందేటప్పుడే హానర్సా జనరల్ డిగ్రీ అనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. హానర్స్ అయితే 4 ఇయర్స్ చదవాల్సి ఉంటుంది, జనరల్ డిగ్రీ అయితే 3 ఇయర్స్ చదువుకోవాల్సి ఉంటుంది. సో నెంబర్ 4, ఫోకస్ షుడ్ బి ఆన్ ఇంక్రీజింగ్ జీఈఆర్ ఫ్రమ్ 32.4 to 90%. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో అది మనం అమలు చేస్తున్నటువంటి పక్కాగా అమలు చేస్తున్నటువంటి స్కాలర్షిప్ స్కీమ్స్ కానీ ఎడ్యుకేషనల్ స్కీమ్స్ కానీ విద్యా దీవెన వంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి జీఈఆర్ అనేది ఇంక్రీజ్ కావాలని ఆయన ఆకాంక్షించారు. నెంబర్ 5, అప్రెంటిస్షిప్ కంపల్సరీ ఫర్ బీటెక్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్. సో అప్రెంటిస్షిప్ అంటే మీకు తెలుసు, కంపెనీస్కి వెళ్ళి మనం సీనియర్స్ కింద పనిచేయాల్సి ఉంటుంది, అంటే వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ డిగ్రీ స్టూడెంట్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అప్రెంటిస్షిప్ అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. 10 మంత్స్ మీకు ఉంటుంది అండి, 3 ఇయర్స్ డిగ్రీ తీసుకున్నారనుకోండి అందులో మీకు 10 మంత్స్ అయితే ఈ అప్రెంటిస్షిప్ అనేది ఉంటుంది. అండ్ బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా దీన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్, గవర్నమెంట్ స్పెండింగ్ 6,000 crores ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్. సో నాడు నేడు కార్యక్రమం కింద పథకం కింద మెడికల్ కాలేజెస్ని అభివృద్ధి చేస్తున్నామని కూడా చెప్పారు. అదేవిధంగా డిగ్రీ పీజీ కాలేజెస్ బీటెక్ కాలేజెస్ కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నెక్స్ట్, సీఎం గివ్ గ్రీన్ సిగ్నల్ ఫర్ కమెన్సింగ్ తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమిక్స్. సో తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమిక్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో తెలుగు అకాడమీ సాంస్క్రిట్ అకాడమీ వచ్చినట్లయితే సో ఉన్నత విద్యలో కూడా మనకు తెలుగు మీడియం అనేది ఉంటుంది, బుక్స్ కూడా తెలుగులో ప్రింట్ కావడం జరుగుతుంది. సో మొత్తానికి తెలుగు భాషని సాంస్క్రిట్ భాషని కనుమరుగు కాకుండా చూడడానికే ఈ ప్రయత్నం అన్నమాట. నెక్స్ట్, ప్లానెడ్ టు ఎస్టాబ్లిష్ ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ అరక్, క్లస్టర్ యూనివర్సిటీ ఇన్ కర్నూల్, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఇన్ కడప అండ్ టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో ఈ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి పనులు స్టార్ట్ చేయాలని వైఎస్ జగన్ చెప్పారు. నెక్స్ట్, 1,100 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి సిద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులతో కండక్ట్ చేసిన మీటింగ్లో చెప్పడం జరిగింది. సో ఇది కూడా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డిగ్రీస్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆనర్స్ డిగ్రీయా జనరల్ డిగ్రీయా అనే దాని మీద స్పష్టత తెచ్చుకోవాల్సి ఉంది. సో ఇయర్ నుంచే ఇది అమలు చేస్తామని చెప్పారు. సో మనకు నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉన్నట్లయితే నేను తప్పకుండా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.